ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా మనం చూసినట్టయితే సోమవారం నాడు ముంబై అలాగే రాజస్థాన్ జట్లు తలపడగా ముంబై జట్టు మరొకసారి ఓడిపోయి రాజస్థాన్ జట్టుకు గెలుపునిచ్చి ఇక ఊహించని విధంగా గేమ్ అయితే మారిపోయింది అయితే ఇక్కడ సెక్యూరిటీ కళ్ళు కప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు ఒక అభిమాని అయితే అలాగా హఠాత్ గా అభిమానిని చూసి రోహిత్ శర్మ గుండె చల్లు మంది ఒక్కసారిగా గజగజ వణికిపోయాడు ఎందుకనంటే ఇక్కడ క్రికెటర్స్కి కానీ లేకపోతే మైదానం స్టాఫ్ మెంబర్స్కి కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అభిమానుల్ని నేరుగా అలా చూడ చూడడం కానీ అలాంటివి కొన్ని చేయకూడదు ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ఫీల్డ్ సెటప్పై అక్కడే అక్కడి నుంచే మాట్లాడుతుండగా ఒక మై ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు అసలు ఎలా దూసుకొచ్చాడంటే కనీసం రెప్పపాటు క్షణంలో కూడా వేగంగా దూసుకొచ్చాడు అకస్ అకస్మాత్తుగా తనకు సమీపించడంతో రోహిత్ శర్మ గజ్జను ఒడికాడు సదరు అభిమానికి దూరంగా జరిగాడు చివరకు అతని అభిమానాన్ని గ్రహించి హక్ ఇచ్చాడు ఆ తర్వాత దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ అతనికి సున్నితంగా చెప్పాడు అతని పక్కనే ఉన్న వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ కూడా సదరు అభిమానిని హక్ చేసుకున్నాడు అనంతరం తనతో తానే మైదానం బయటకు రాగా సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై రోహిత్ శర్మ తనలో తానే నవ్వుకున్నాడు అనవసరంగా భయపడ్డాను కదా బాబు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇటీవల బెంగళూరు వేదికగా కూడా ఆర్సీపీ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిమాను కూడా ఇలాగే మైదానంలోకి వచ్చాడు సెక్యూరిటీ సిబ్బంది కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్